ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ వారం నుంచి వాటర్ బాటిల్స్, లేక్స్, నాలాలపై శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్ట్రీట్ డాగ్స్పై శ్రద్ధ పెట్టామని తెలిపారు. సెటిలైజ్ అవ్వని కుక్కలు ఉంటే జీహెచ్ఎంసీ ఫిర్యాదు చేయాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. మనం చేయగలిగింది ఏంటంటే, అనురాగ్ చెప్పినట్టు మన ఇంటి ముందు చెత్త, లేకపోతే మన కాలనీలో చెత్త, గార్బేజ్ డంప్, లేకపోతే కన్స్ట్రక్షన్ వేస్ట్, ఇల్లు కట్టుకొని వదిలేసిన వేస్ట్ బయట ఉంటే అది మా టీమ్స్ అందరూ వచ్చి దే విల్ మేక్ ష్యూర్ దట్ మొత్తం చెత్త షిఫ్ట్ అయ్యేటట్లు. బట్ ఇది ఎవ్రీ వీక్ రెస్పాన్సివ్ గా ఉండటానికి మా వాళ్ళు ఎనీవే మేము వీఆర్ బిల్డింగ్ అప్ అవర్ సిస్టమ్స్. అడిషనల్ వెహికల్స్ కావాలా, లేకపోతే ఆటోలు టైంలో రావాలా, అటెండెన్స్ సరిగ్గా ఉందా లేదా, ఈ గ్యాప్స్ అన్నీ ఉన్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో హోప్ఫుల్లీ ఇన్ అ మంత్, ఇన్ టూ మంత్స్ వీ విల్ బి ఏబుల్ టు ప్లగ్ ఇట్. బట్ మేము ఎంత చేసినా ఇది ఓన్లీ సగం డిస్టెన్సే, ఇంకొక సగం మీరందరూ. ఐదు రోజుల పాటు వనమహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగరంలోని పార్కుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు బయట కూడా స్వచ్ఛంగా ఉండేలా బాధ్యత వహించాలని ఆమె కోరారు. ప్రోగ్రామ్ ఏదైతే 5 డేస్ ప్రోగ్రామ్ ఇది, ఇప్పుడు మన జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు చెప్పినట్టు 5 రోజులతో అయిపోదు. అంటే ఎంటర్ మనం మన ఎన్బిటి నగర్ని క్లీన్ చేసుకోలేమని నేను అనుకుంటున్నాను. గత 8 ఏళ్ల నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నాము, బట్ స్టిల్ జీవీపీ పాయింట్స్ దగ్గర చూస్తే మేడం చెప్పినట్టు అందరు కూడా ఏ టైం పడితే ఆ టైం వేయడం. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మీ అందరికీ తెలుసు, హౌస్ ఓనర్స్ అసోసియేషన్, ఎన్బిటి నగర్ డెవలప్మెంట్ ఈ గ్రూప్స్ చేయడం కూడా జరిగింది మన దాంట్లో. దాంట్ లోపల చాలా మట్టుకు అంటే కొంచెం కంట్రోల్ అవుతుంది అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అక్కడ ఆబ్వియస్లీ మనుషులు ఉంటున్నారు, ఎవరైనా చెత్త వేస్తే ఇమీడియట్గా ఆపుతున్నారు, వాళ్ళ పిక్చర్స్ తీసుకుంటున్నారు. కానీ ఒకటే నాకు నచ్చలేదు అంటే జీహెచ్ఎంసీ లోగో పెట్టుకుని 1000 రూపీస్ ఫైన్ అని ఏదైతే వాళ్ళు వేస్తున్నారో దట్ ఈస్ రాంగ్. మీరు ఇప్పుడు మనము ఒక ఎన్బిటి నగర్ అసోసియేషన్ అనేది రిజిస్టర్డ్ అసోసియేషన్ ఒకటి ఉంది, ఎన్బిటి నగర్ డెవలప్మెంట్, ఆ రిజిస్టర్డ్ ఎన్బిటి నగర్ దానిపైన మనం మన ప్రైవేట్ బ్యానర్స్ పెట్టుకుని మనం అంటే వాళ్ళని ఉట్టి స్కేరీ అంటే వాళ్ళని భయపెట్టడానికి చెత్త వేస్తే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు అని అది మనం పెట్టుకోవాలి. కానీ నో వే జీహెచ్ఎంసీ లోగో షుడ్ బి యూస్డ్. ఈ స్వచ్ఛధనం పచ్చధనం ప్రోగ్రామ్ ఏదైతే 5 డేస్ ప్రోగ్రామ్ ఇది, ఇప్పుడు మన జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు చెప్పినట్టు 5 రోజులతో అయిపోదు. అంటే ఎంటర్